గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి మీకు రావాల్సింది, ఎందుకు పక్కకు వెళ్ళింది? నేను చెప్తున్నాను కదే కదా, నేను ఛాలెంజ్ చేసి వదిలేశాను అండి. వదిలేశారు? ఛాలెంజ్ చేసి వదిలేశారు? ఛాలెంజ్ ఛాలెంజ్ కూడా ఏం కాదు దానికి. అసలు ఏం జరిగింది? ఏమంటే దానికి ఆర్గ్యుమెంట్ అయితే ఏమి జరగల. వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ అసలు గవర్నమెంట్ రాగానే అడిగిన వాళ్ళ నేనే. అడగటం కూడా నేను ఎలా అడిగానంటే, నేను ఫోన్లోనే అడిగా, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూడా కాదు. ఉమా గారు ఫోన్లో ఫోన్ చేసి ఏంటంటే అన్న నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ కావాలనుకున్నా, నేను ఏమైనా న్యాయం చేస్తానని నమ్మకం ఉంటే నాకు ఇవ్వండి. నేను అడిగిన డైలాగ్ కూడా ఇది. ఏమన్నారు? చూద్దామమ్మా అన్నారు. ఒక నెల రోజులకి ఇక వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు. ఓ అప్పుడు లిస్ట్ ఇంత అయింది, కొండ పెట్టి అంత అంత అవుతుంది. పెరుగుకొండ వెళ్ళి ఎవరికో రోజున అన్నాడు మైలార్లో మైక్ బాబురావు అంటారు, వాడు కూడా అడిగాడు. మైక్ బాబురావు ఎస్సీ కోటాలో నాకే ఉన్నాను అడిగాయంట. సరే ఇదైతే ఒక రోజున పోలవరం నుంచి వస్తుంటే దారిలోకి వచ్చాక ఆ పిఏ ఫోన్ చేసి ఎక్కడున్నారన్నంటే బ్యాక్ ఎనమాల ఉన్నామన్నా, నా కారులో మేము ఉన్నాం ఎనమాల. బులిబాబు అన్న అంటే బులిబాబు అంటే పడేది చెప్పాను కదా, ఆయన అంటే ఆయన కూడా ఎనమాలే ఉన్నాడంటే కారు ఆపుతున్నారు సార్, మీరు ఇద్దరు కారు ఎక్కమన్నారు. బయలుదేరి వెళ్ళి దారిలోకి వచ్చిన తర్వాత ఏలూరు అవతలు ఎక్కడో ఇక ఆ టాపిక్ ఈ టాపిక్ మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ దీన్ని తీసుకొచ్చారు. తీసుకురావడంతో ఏం చేద్దాం, వాళ్ళు అడుగుతున్నారు ఇల్లు అడుగుతున్నారు అని. సరే వాళ్ళందరూ సరే, ఇప్పుడు మరి మీ ఇద్దరు కూడా దీని గురించి చదువుతున్నారు, ఏం చేద్దాం అన్నారు. ఎంటే బుల్బాబు అన్నాడు కదా, తమ్ముడు అవుతాడులేండి నా కోసం, నేను ఎప్పటి నుంచో దాని మీద నా డ్రీమ్ అండి అన్నాడు. నేను ఎంబటే ఏం మాట్లాడలో ఒక నిమిషం అంటుంది. ఎంబటే నేను ఏమన్నానంటే మళ్ళీ ఒక నిమిషం ఏంటమ్మ సుధాకర్ అంటే, అన్న పదవి ఇచ్చినా ఎట్టాగ ఉంటా, నేను అనంతారం సుధాకరే. ఎవరో ఫోన్ చేసిన అనంతారం సుధాకర్ అని రావడానికి కూడా కారణం చెప్పిందా మీకు? మైలవరంలో ఆయన జమీందార్ గారు ఉన్నాడు, అది ఎల్లంలో కోన సుధాకర్ గారు ఉన్నాడు. అంటే రాజకీయ అంటే ఒక ఆఫీసులో ఫోన్ చేసేటప్పుడు, డిఎస్పీకి సీఏకి చేసేటప్పుడు అందరూ చేయరు కదా. సుధాకర్ అంటే ఏ సుధాకర్ అని కన్ఫ్యూజ్ అవుతారు అని అసలు ఆ కన్ఫ్యూజన్ కూడా అవకాశం ఇవ్వకుండా అసలు నేను ఫస్ట్ నేను ఎవరు చేసిన అనంతారం సుధాకర్ అని పరిచయం చేసుకుంటే అనంతారం సుధాకర్ గారిని మాట్లాడతాను. మీ ఇంటి పేరే డిజిగ్నేషన్ గా పెట్టేసుకున్నారు, ఇంకేదే అక్కర్లేదు మీకు. అప్పుడు ఏమైంది కారులో? ఏమన్నా లేక సరే, నేను ఈ మాట ఎప్పుడైతే మీరు ఇచ్చినా ఎట్టాగుంటే ఒప్పని ఎలాగుంటాను, నా నుంచి అయితే మీకేం ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు పదవ రాలేదు, నెయ్యి వెళ్ళటం లేదు, రకరకాలు ఉంటాయి కదా, అలాంటి పరిస్థితి మీకేం లేదు అన్న. అది అయిపోయింది. తర్వాత కూడా చాలా ఇంకా అంటే తర్వాత ఆయన చైర్మన్ అయ్యాడు, ఆయన బాధపడ్డాడు ఏం చేయలేకపోతున్నానని. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఆ సీట్ అలంకారం అయితే కాకూడదు, నా ఫస్ట్ నా సిద్ధాంతమే అది. ఆ చైర్లో కూర్చుంటే న్యాయం చేయగలిగితే నా చైర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వేరే వాళ్ళకి అంటే మీతో ఉన్న మీ కోలిక అంటే ఆయనకి ఇచ్చేసారా? తర్వాత అసలు బాధ్యత నథింగ్, అప్పుడే చెప్పాను కదా మళ్ళీ నేను అనంతారం సుధాకర్ అని. ఇస్తే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండేది మాజీ అయినవండి. ఇప్పుడు ఏముంటుంది, ఈ అనంతారం సుధాకర్ అనేది ఎప్పుడైనా ఉంటుంది, ఇది బ్రాండ్. ఇవి అవటం మాజీలు ఈ కన్నా కూడా అది బ్రాండ్ కదా. అసలు నానంత చేసిన ఓదార్పు చేసిన పని నాకెందుకు ఓదార్పు? అసలు నా ఇప్పుడు ఎవడన్నా బాధలో నేను ఓదార్చాలి, కానీ నేను నన్ను ఓదార్చుకోవాలనే పరిస్థితి అయితే నాది కాదు. ఆ పరిస్థితి తెచ్చుకోను. 14, 19 యాడ్ చైర్మన్ కాకుండా ఇంకేదన్నా పదవి, ఇంకేది నేను అసలు అడగల, అడగల, నేను పదవి అడగల, ఇంకిష్టం అసలు పదవి అడగల. ఇక ఇంకేమనుకున్నాం అంటే ఏమంటాం, నాకు ఇంకా అంటే బాధ్యతలు పెరుగుతున్నాయి. బాధ్యతలు పెరుగుతున్నాయి అంటే బిజినెస్ పెరుగుతుంది. మా పిల్లలు సింగపూర్లో చదివే పిల్లలు ఎంఎస్ చేస్తుంటే ఈ రాజకీయాల కోసం అని చెప్పి అబ్బాయిల ఇద్దరు కమల పిల్లలు ఫిన్స్ ఒకళ్ళు ఉండి సపోర్ట్ చేస్తారేమోలే అని చెప్పి ఒకళ్ళని తీసుకొచ్చుకున్నాం. ఇది మా అమ్మాయి మ్యారేజ్ వస్తే ఒక 6 నెలలకు నేను ఉన్నాను, వాడు వచ్చేసాడు. సరే ఇదే బిజినెస్లో దీన్నే పెంచుకుందాం అనేది ఏంటో దీన్నే ఇంకా ఎస్టాబ్లిష్ చేసి పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు దానికి ఏమంటాం, మీరు ఇందాక అన్నారు రాగానే ఎంత రాజకీయం ఇది ఎలా చేయగలుగుతున్నారు అనేది. వాళ్ళు పిల్లలు చూసుకుంటున్నారు. సరే నాకు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే పదవి తీసుకుంటే ఏమవుద్దంటే ఏ చైర్ అయినా కావచ్చు, అది ఆఖరికి వార్డు నెంబరే కావచ్చు. పదవి న్యాయం చేయగలిగితేనే పదవి జోలికి వెళ్ళాలి. నా ఇప్పుడు నాది పెరిగింది అంటే కొంచెం నాకు ఏమైనా పదవి తీసుకున్నా కూడా నేను న్యాయం చేయలేమనే డౌట్ కూడా ఏర్పడింది. ఫుల్ టైం దానికోసం చేస్తే మళ్ళీ ఇక్కడ అంటే మన నెత్తి మీద జుట్టుతో సహా బ్యాంకులో ఉంది. వాడి సామ్రాజ్యం అంతా అంటే ఒకరోజు మనకు వచ్చింది కదా, 20 సంవత్సరాల కఠోరమైన శ్రమలో నుంచి పెంచుకుంటూ వచ్చాం, బ్యాంక్ సపోర్ట్తో ఇదిగా వచ్చాం. కానీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడ కూడా ఒక స్టెప్ ఫెయిల్ అయ్యామంటే 22 మెట్లు ఎక్కాం. మళ్ళీ వచ్చిందంటే 5 అవుతాం. ఇంకా ఎక్కాలంటే ఇంకా 4-5 మెట్లు ఎక్కితే 5 స్టేర్కి వెళ్తాం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో
ఏదన్నా ఎట్లాంటి చిన్న తప్పు చేస్తే మళ్ళీ నన్ను నమ్ముకున్నోడు చూడని న్యాయం చేయలేము.